ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు కానీ మామూలు ఎంపీగా ఉన్నప్పుడు కానీ చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల విగ్రహాలు రాజశేఖర విగ్రహాలు పెట్టాడు అధ్యక్ష. ఆయన చట్టాల గురించి మాట్లాడుతున్నాడు అధ్యక్ష. సమాధానం చెప్పండి అధ్యక్ష. మీ చట్టాన్ని మీరు ఎప్పుడు వ్యతిరేకించిన అధ్యక్ష. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే చట్టాలను నేను ఎప్పుడు అతిక్రమించను అన్నారు. శభాష్. నిన్న కూడా ఒక మాట మాట్లాడారు, సభా సాంప్రదాయాలు, అదేవిధంగా డెమోక్రసీ. ఈ మాటలు విన్నప్పుడు అధ్యక్ష నాకు రక్తం మరిగిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను నాకు అర్థం కాదు ఏంటంటే చట్టాలను గౌరవించేటటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా పక్కనున్న 23 తీసుకుపోయి 4 మంత్రిగా చేసి మీరు చట్టాలను గౌరవిస్తున్నారు అంటే మీరు ఎలా నమ్మాలి నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారనేటువంటి మాట కూడా మాట్లాడారు ఆయన. తెలిసి మాట్లాడారో తెలియక మాట నేను మనవి చేస్తున్న అధ్యక్ష, నేను చెప్తున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ప్రతి వాడ వాడలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అధ్యక్ష. మీకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలంటే అంత కడుపు మంట ఎందుకు అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. విజయవాడలో ఎవరికి అడ్డం లేని చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే రోజు ఈయన వెళ్తుంటే చూసి ఓర్వలేక ఆ విగ్రహాన్ని తీసేసినటువంటి మహానుభావుడు ఈ పెద్ద మనిషి అధ్యక్ష.